ఒకటండి చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం చేసే మంచి పనిని ఎందుకంటే ఎదుటి వాళ్ళు జీర్ణించుకోగల ఇదిని యాక్సెప్ట్ చేయగలటువంటి ఆ యొక్క విధేయత అనేది చాలామందికి ఉండదు. అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారిని చూడండి, ఒకప్పుడు పోలవరం గురించి కానీ ఇంకేదన్నా మరి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన విధానం కానీ మరి ఆయన ఏదైతే ఇళ్ళు కట్టించిన విధానం గురించి కానీ కౌన్సిల్లో కనుక అక్కడ అసెంబ్లీలో కనుక అక్కడ ఏదైనా మాట వస్తే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుని వారిని గౌరవించడం జరుగుతుంది ఆ అసెంబ్లీ సమావేశాల్లో. ఇక్కడ ఈయనకి అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు స్మరించటం కాదు కదా, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని చూస్తేనే కడుపు మంట బయట వేసుకుని మరి విజయవాడలో ఆయన పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూడలేక పడగొట్టేసి చేసినటువంటి కుచ్చితమైనటువంటి బుద్ధున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి పనులు ఆయన కంటిన్యూ చేస్తారని చెప్పని ప్రజలు అనుకోవటం జరుగుతుంది చెప్పండి. సో అటువంటి ఇది ఉండాలంటే మనకంటూ ఒక ఆ క్యాపబిలిటీ కానీ ఎదుటి వాళ్ళని సంస్కారవంతంతో స్వీకరించగలిగేటటువంటి ఆ విధేయత కానీ ఉండాలి వ్యక్తులకి. ఆ యొక్క సంస్కారం అనేది చంద్రబాబు నాయుడు గారికి లేదు. ప్రజల యొక్క బాధ తెలిసిన వాడే నాయకుడు, ఆ బాధని తీర్చగలిగినటువంటి వాడే సమర్థుడైనటువంటి నాయకుడు. మరి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆనాడు ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసేస్తే దాన్ని మళ్ళీ దానికి జవజీవాలు తీసుకొచ్చి మరి నిన్నటి రోజున వాటికి ఒక గొప్ప క్రియేషన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిన్న ఆయన చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అంతేకాదు ఆయన ఎంత గొప్పగా ఆలోచించారంటే మరి ఇప్పటి వరకు ఆ టైంలో సర్వీస్ చేసినటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళని పిలిపించి మళ్ళీ వాళ్ళకి పాత జీతం వచ్చేటప్పటికి 10,000 రూపాయలే ఉంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ని బట్టి ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారో వాళ్ళ సర్వీసెస్ని బట్టి 20,000 నుంచి 28,000 వరకు కూడా పెంచమని చెప్పని నిన్న అధికారులతో ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అందుకే ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో కూడా రైతుకి ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటే, అలాగే సైనికులకి ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటే, వైద్య వృత్తికి ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇంపార్టెంటే. డ్రైవర్స్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సక్రమంగా చేస్తేనే పేదవాడికి సమర్థవంతమైనటువంటి వైద్యం అనేది అందడానికి మరి ప్రభుత్వం ఎంత తలపెట్టినా కూడా ఈ శాఖలన్నీ కరెక్ట్గా ఉంటేనే అది పేదవాడి ముంగిట్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి అంటే గవర్నమెంట్కి విధేయతతో వాళ్ళు ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ అవసరతలు తీర్చబడితేనే మరి గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ వాళ్ళు ఎంతో విధేయతతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది తెలిసినటువంటి నేర్పరి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుని మరి ఈ రోజున జీతాలు వీళ్ళకి ఒక్కళ్ళకే కాకుండా మరి ఆశా వర్కర్స్కి కానీ అంగన్వాడీలకు కానీ మరి మధ్యాహ్న భోజనం పథకం తయారు చేసే వాళ్ళకి కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఈ రోజుల్ని బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. మరి దానికి ఎలా మనం పెంచకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారని చెప్పని ఆయన ఆలోచించగలుగుతున్నారు. కాబట్టే ప్రజలందరూ కూడా ఆయన్ని హర్షిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.